ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 8 నెలల కాలంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో ప్రభుత్వ పథకాలను అమల్లోకి, కొత్త కొత్త సంక్షేమ పథకాలను, చాలా అద్భుతమైన అభివృద్ధి పథకాలను కూడా ప్రజల ముందుంచే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఒక తిరుగులేని ముఖ్యమంత్రిగా తన దూకుడుతో ఎక్కడా ఎలాంటి బ్రేకులు లేకుండా దూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ప్రతిపక్షాలు మధ్యలో ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఇసుక కొరత పేరుతో భవన కార్మికులతో ఆందోళనలు, నిరసనలు, నిరాహార దీక్షలు చేయించినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే ఆయన వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళిపోయారు. అయితే ఈ 8 నెలల కాలంలో ఆయన చేసింది చాలా ఉంది. మొదట ఎప్పుడైతే 5 డిప్యూటీ సీఎంల నియామకంతో ఆయన పాలన ప్రారంభమైందో అది అందులోకి సామాజిక వర్గాలు, అంటే ఒక సామాజిక వర్గానికే పరిమితం అవుతుంది వైఎస్ఆర్సీపీ అనే మచ్చను పూర్తిగా తుడిచివేసేందుకు ఆయన మొట్టమొదట్లోనే చేసిన ప్రయత్నం పూర్తిగా విజయవంతమైందనే చెప్పాలి. అన్ని అంటే తన క్యాబినెట్లో అన్ని సామాజిక వర్గాలకు స్థానం కల్పించాము అనే విధంగా ఆయన క్యాబినెట్ కూర్పు అనేది చేశారు. ఆ క్యాబినెట్ కూర్పుతోనే ఆయన ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఒక సామాజిక వర్గానికే సపోర్ట్ చేసే ప్రభుత్వం రాలేదు అధికారంలోకి అని ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసేలాగా పాలన ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది అని మొదటి నెలలోనే ప్రజలు నమ్మిన పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే టైంలో అంతేకాకుండా ఆయన చేసింది ఏంటంటే ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో కూడా బడుగు బలహీన వర్గాలకి ఏకంగా 50% పదవులను కేటాయిస్తామని ఆయన అప్పుడే ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. అనుకున్నట్లుగానే ఆయా పదవుల్లో భర్తీలో జగన్ గారు చాలామందిని నియమించడం, ఆ విషయంలో కూడా చాలా దూకుడుగానే వెళ్ళారు. ఇక ఆ తర్వాత ఆంగ్ల మాధ్యానికి సంబంధించి కానివ్వండి, ఇంగ్లీష్ విద్యను తీసుకొచ్చే విషయం, అలాగే అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టి దాదాపు 40 లక్షల మందికి తొలిదశలోనే 15,000 రూపాయల చొప్పున 41 లక్షల మంది ఖాతాల్లో ఆ డబ్బులు జమ చేయడం, ఇంకా రెండో దశ కూడా ఉంది. రెండో దశలో పూర్తిగా అర్హులైన వాళ్ళందరికీ కూడా అమ్మఒడి పథకం అందబోతుంది. అలాగే ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా బడికి వెళ్ళాలి చిన్నారులు అనే ఉద్దేశంతో గోరుముద్ద అనే కార్యక్రమం తీసుకురావడం, ఆ తర్వాత వసతి దీవెన పేరుతో వసతి కల్పించాలని మొత్తం హాస్టల్లో ఉండే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ప్రభుత్వం నుంచి చేయూతను అందించాలి అనే ఉద్దేశంతో 20,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయడం, అలాగే హెల్త్ కార్డులకు సంబంధించి ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, 1,000 రూపాయల పైన వైద్యం చేయాలి అంటే అది పూర్తిగా ప్రభుత్వమే భరించడం, దాంట్లో దాదాపు 2018 రోగాలను అడిషనల్గా యాడ్ చేయడం, వాళ్ళకు కూడా సాయం అందించడం, డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చే ఇది కానివ్వండి, ఆటో కార్మికులకు ఇచ్చిన 10,000 రూపాయలు కానివ్వండి, ఇదంతా కూడా అంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని నిర్ణయాలు, ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయాలు, ఆయన నవరత్నాల్లో ఏదైతే పొందుపరిచారో అవన్నీ దాదాపు 8 నవరత్నాలను పూర్తిగా ఆయన అతి తక్కువ టైంలోనే 8 నెలల్లోనే 8 నవరత్నాలను అమలు చేసిన ముఖ్యమంత్రిగా ఓ రికార్డు సాధించారని చెప్పాలి. ఇక మార్చిలో కూడా ఉగాది రోజున ఇళ్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉంది. సొంతింటి కలను సాకారం చేసే ఉద్దేశంతో ఆయన అర్హులైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇల్లు ఇచ్చే పనిలో కూడా ముందుకు వెళ్తున్నారు. ఇల్లు ప్రభుత్వం ఇళ్లను కూడా కేటాయించబోతుంది. అయితే ఇదే టైంలో ఒక బ్రేక్ పడింది, అది కూడా ప్రత్యర్థి పార్టీ ఇంతవరకు ఏం చేయలేక పథకాలను వ్యతిరేకించిన, ఎలాంటి ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చినా అంతకుమించి ఏం చేయలేకపోవడంతో తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఈ బిల్లును మాత్రం రాజధానికి సంబంధించి, 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి బిల్లుని అడ్డుకోవడంలో మాత్రం జగన్ దూకుడుగా వెళ్తున్న పరిపాలనకి, జగన్ గారి పరిపాలనకు ఒక బ్రేక్ వేయగలిగింది అనేది ఒక్కటే మాత్రం ఇప్పుడు ఒక నిరాశ కలిగిస్తున్న అంశం ఆ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఏపీలో 3 రాజధానుల దిశగా ఆయన జగన్ గారు సాగుతున్న టైంలో ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గానే ఉంచి కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్గా, అలాగే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కంటిన్యూ చేసే ఉద్దేశంలో ఆల్రెడీ ముందే ఒక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ఒక ప్రకటన కూడా చేశారు. దానికి సంబంధించి ఎప్పుడైతే బిల్లు ప్రవేశపెట్టే టైంలో శాసన మండలిలో తనకున్న బలాన్ని ఉపయోగించి తెలుగుదేశం పార్టీ ఒక బ్రేక్ వేయడం అయితే జరిగింది, అది కూడా ఒక తాత్కాలిక బ్రేకే తప్ప అంతకుమించి అది శాశ్వత బ్రేక్ కాదు అనేది ప్రభుత్వానికి సంబంధించిన నేతలు, అలాగే
వైసీపీ శ్రేణులు చాలా స్పష్టంగా అయితే చెప్పగలుగుతున్నారు. చూద్దాం, ఈ బ్రేక్ వల్ల నిరాశ పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. మరి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దే ఉద్దేశంతో ముందడుగు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి కలలు ఎలాగ సాకారం చేసుకుంటారు, ఈ బ్రేక్ ఇది తాత్కాలికమే, ఇది శాశ్వతం కాదు అని ప్రజలను నమ్మించే ప్రయత్నం ఎంత తొందరలో చేస్తారు అనేది వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.